దేవుని నామమున అందరికీ శుభములు. ఆరవ సామాన్య సోమవారము మొదటి పఠనము ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 25వ వచనము. ఆదాము ఏవను కూడెను, ఆమె చూలాలై కయీనును కనెను. దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను అని ఆమె తలంచెను. తరువాత ఆమె కయీను తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను సేద్యగాడు. కొంతకాలము గడిచిన తరువాత కయీను పండిన పంటలో కొంత పాలు దేవునికి కానుకగా కొనివెచ్చెను. హేబేలు కూడా మందలో పుట్టిన తొలుచూలు పిల్లలను వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను. ప్రభువు హేబేలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచెను, కాని కయీను కానుకను త్రోసిపుచ్చెను. కావున కయీనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనెను. ప్రభువు కయీనుతో కోపముతో చిన్నబోయితి వేళ, మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పని చేసినచో పాము వచ్చి వాకిట పొంచియుండి నిన్ను మృంగజూచును, కాని నీవు దానిని అణగద్రొక్కవలెను అనెను. ఒకనాడు కయీను, మనమిద్దరము పొల్లముకు వెళ్ళదము రమ్ము అని సోదరుని అడిగెను. అక్కడికి వెళ్ళిన తరువాత కయీను హేబేలు మీద పడి అతన్ని చంపెను. నీ తమ్ముడు హేబేలు ఎక్కడ అని ప్రభువు కయీనును అడిగెను. దానికి కయీను, నాకు తెలియదు, నేనేమైనా వానికి కావలివాడనా అని ఎదురు చెప్పెను. దానికి ప్రభువు, అయ్యో నీవెంత పనిచేసితివి, నీ తమ్ముని నెత్తురు నేల మీద నుంచి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది. నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరు తెరిచినది. ఈ భూమిపై నీవిక నిలువరాదు, నిన్ను శపించుచున్నాను. నీవెంత సాగు చేసినను ఈ నేలలో పంట పండవు, పారుబోతువై దేశద్రిమ్మరివై బ్రతుకుము అనెను. కయీను ప్రభువుతో, నేనింత శిక్ష భరింపచాలను, ఈనాడు ఇక్కడ నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నేనిక నీ కంటికి కనబడకుండా దక్కొనవలేను, పారుబోతునై దేశదిమ్మరినై తిరగవలేను, ఎదురుపడిన వాడు ఎవడో ఒకడు నా ప్రాణము తీయును అని పలికెను. అంతట ప్రభువు అతనితో, కయీను చంపిన వాడు ఏడంత దండన పాలగును అనెను. ఇట్లని దేవుడు ఎదురుపడిన వాడు ఎవడును కయీను చంపకునుటకు అతనిపై ఒక గుర్తు ఉంచెను. ఆదాము మరల భార్యను కూడెను, ఆమెకు ఒక కొడుకు పుట్టెను. కయీను చంపిన ఆబేలునకు బదులుగా దేవుడు ఇంకొక కొడుకును నాకిచ్చెను అని తలంచి ఆమె తన కొడుకుకు హేతు అను పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేడు బలిని అర్పింపుడు. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేడు బలిని అర్పింపుడు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనము వరకు. కొందరు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని కోరిరి. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, ఈ తరము వారు ఏలా ఒక గురుతును కోరుచున్నారు, వారికి ఎట్టి గురుతును ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆయన అచట నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.